మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. వేధించి అవమానించి మానసికంగా ఆర్థికంగా శారీరకంగా బాధ పెట్టి మనిషి చనిపోతే అది క్షమించడం లేదు. తప్పుడు చేసిన వాడు కూడా ఎస్కేప్ అవుతున్నారు. ఒక ప్రతి కేస్, ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ ప్రతి కేస్, ఆ ప్రతి కేసుని మామూలుగా పోలీసులు న్యూసెన్స్ చలాన్ వేస్తూ ఉంటారు. క్రైమ్లు చిన్న చిన్నవి న్యూసెన్స్ క్రైమ్లు ఉంటాయి. అలాంటి ప్రతి కేసుని పెట్టుకొని అన్నీ కూడా అలాంటి ప్రతి కేసెస్ే పెట్టుకొని ఒక వ్యక్తిని హెరాస్ చేసి హెరాస్ చేసి కుటుంబాన్ని చల్లా చెదురు చేసేసి కనీసం ఎక్కడ డిఫెండ్ చేసుకోవాలో తెలియని పరిస్థితి వచ్చి సమాజంలో ఒక స్టిగ్మా పెట్టేసి వీళ్ళు ఏదో చేసేసారు, మొత్తం తోచేసారు, ఇంత నీతిగా ప్రవర్తించారా అని ఒక ముద్ర వేసి మనిషి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఫోన్ చేసి నాకు ఇవన్నీ ఉన్నాయి, కరెక్ట్ వాస్తవాలేంటి, ఇప్పుడైనా మీరు చెప్పండి, ఇంతవరకు ఆయన డిఫెండ్ చేసుకుంటూ వచ్చాడు, మనం కూడా మోరల్ సపోర్ట్ ఇచ్చాం, ఏం జరిగిందని అడిగాను. నేను అప్పుడు ఆయన చెప్పింది, మీరు మొత్తం ప్రిపేర్ చేసుకోండి అని చెప్పా. రాత్రి అంతా కూర్చున్నాడు, ఒక ప్రిపేర్డ్గా లేడు, కోర్టుకు ప్రిపేర్డ్గా ఉన్నాడు, కానీ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రిపేర్డ్గా లేడు. ఎందుకు నేను ఈ విషయాలు చెప్పాలనుకున్నానంటే రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్లో ఉండే 5 కోట్ల మందికి తెలియాలి, తెలుగు జాతికి మొత్తం తెలియాలి, భారతదేశానికి మొత్తం తెలియాలి. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇలాంటి కేసులో ఒక సీనియర్ నాయకుడు 72 సంవత్సరాలు 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, ఇంకొక పక్కన అనేక సంవత్సరాల మంత్రి అనుకో, వాళ్ళని ఇంకా పిచ్చోళ్ళు చేసేయడానికో ప్రయత్నం చేస్తారు. అదే ప్రయత్నాలు జరిగాయి శివప్రసాద్ విషయంలో. అలాంటి ధైర్యం ఉండే వ్యక్తి పిరికోడైపోయాడు. ఆ పిరికితనమే ఆయన చంపేసింది. అదే నా బాధ, నా ఆవేదన. తప్పు చేసిన వాడికి శిక్ష ఇస్తే నేను కూడా అభినందించేవాడిని. నేను ఇప్పుడు చెప్పాను మీకు, ఈజ్ ఇట్ నాట్ ఎ ప్రెటీ కేస్, న్యూసెన్స్ కేసు అంటాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, పోలీసులు ఏం చేస్తారంటే ఒక న్యూసెన్స్ కేసులు పెడతా ఉంటారు. ఆ కేసులకు ఎక్కువ టైం పోతూ ఉంటారు. ఎందుకంటే 10 రూపాయలు వాడేదో చిన్న జోబీ కొట్టాడు, లేకుంటే ఒకసారి ఏదో ఫ్రాడ్ చేసేవాడిని వాడిని తప్ప జైల్లో పెట్టి వాడిని ప్రొఫెషనల్ రౌడీ మరిగింది తయారు చేస్తారని చెప్పేవాడిని. ఈరోజు మీరు చూస్తే ఎంత బాధ వేస్తుందంటే, నాకు ఇవన్నీ కూడా సీఎంగా హ్యావ్ సీన్ సో మెనీ థింగ్స్ కంబైన్డ్. ఆంధ్రప్రదేశ్లో 14 సంవత్సరాల్లో, అపోజిషన్లో 25 సంవత్సరాలు, ఐఎమ్ఇన్ అపోజిషన్ ఆర్ రూలింగ్ ఆర్ పార్టీ అధ్యక్షుడు 25 సంవత్సరాలు, అధికారంలో 22 సంవత్సరాలు ఉన్నాం పార్టీ. హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్. ఇంకా కొన్ని, ఒక ఉన్మాద అయితే తిరుపతిలో సిరీస్ ఆఫ్ కిల్లర్, 20 మంది 30 మంది చంపేశాడు. ఎవ్రీడే చంపుతా ఉంటే నాకు ఆశ్చర్యం వేసేది. పోలీసులు చెప్పి ఎక్కడే ఎందుకు చంపుతున్నాడు అతను అడిగేవాడిని. అడిగితే వాళ్ళు సార్ క్లూ లేదు సార్ అది అన్నాడు. ఎప్పుడో రాత్రి పోయేవాడు, ఒంటరి ఉమెన్ ఉండేది ఎక్కడనో, ఆవిడ చంపేసి వెళ్ళిపోయాడు. గ్రేజింగ్ దగ్గర పోయాడు, ఒంటరి ఉమెన్ ఉంటే చంపేసి వెళ్ళిపోయాడు. పెద్ద సీరియస్ కదా. కడాన అండ్ ఇవన్నీ కూడా తమ్మి ప్రశ్నిస్తే ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయమంటే మా దగ్గర లేవు సార్ అన్న. 6 నెలలు పట్టింది నాకు అన్నీ చేయమన్నా. చేసిన తర్వాత నూన్ కన్విట్ తిరుపతి ఉన్నాడు. అతనికి ఏంటి రోగం అంటే, ఏదో అతని జీవితంలో ఎక్కడో ఒక ప్రాబ్లం వచ్చి అక్కడ ఇలాంటి ఉమెన్ని చంపడం అలవాటు అయిపోయింది. యూ కెన్ గో త్రూ దట్ హిస్టరీ. నేను ఫస్ట్ టైం సీఎంగా ఉన్నప్పుడు ఇట్ హాస్ హ్యాపెండ్ ఇన్ తిరుపతి, చిత్తూరు డిస్ట్రిక్ట్, రాయలసీమ అంతా జరిగింది. నిన్న మీరు చూస్తారు ఇన్ని చేశాడా ఈ వ్యక్తి, వాళ్ళ బాబాయ్ చనిపోయాడా. నేను అడుగుతున్నాను మిమ్మల్ని కేస్ స్టడీ, ప్రజలందరూ ఆలోచించాలి ఇవన్నీ. ఆ రోజు ఎవరండి అక్కడ డెడ్ బాడీని ఫస్ట్ వచ్చి చూసింది? వీళ్ళ మనుషులే కదా. బ్లడ్ కడిగింది ఎవరు? వీళ్ళ మనుషులే కదా. తర్వాత డెడ్ బాడీకి బ్యాండ్ కట్టింది ఎవరు? వీళ్ళ మనుషులే కదా. వీళ్ళ మామయ్య కదా, వీళ్ళ మామయ్య కట్టాడు. వాళ్ళ హాస్పిటల్ నుంచి వచ్చి కట్టారు. ఎందుకు కట్టారు మీరు?
డెడ్ బాడీని తీసుకుపోయి క్రిమేషన్ తీసుకుపోవాలంటే కాదు అని ఇన్ఫర్మేషన్ వస్తే ఆ పేపర్లో వేసారు, సాక్షి పేపర్లో. ఆ రోజు ఏం వేసారు సాక్షి పేపర్లో? నేచురల్ డెత్, హార్ట్ అటాక్ చనిపోయాడని. యు గో త్రూ దట్ రికార్డ్స్. ఎస్టర్డే ఏమని వేస్తాడు, లేని వ్యక్తి కెన్యాలో ఉండే వ్యక్తి వచ్చి వాళ్ళ నాన్న కొట్టాడు, పిలిపించాడు కాబట్టి మనస్తాపం చనిపోయాడని, లేకుంటే ఆత్మహత్య చేసిన పరిస్థితి వచ్చాడు. అంటే ఇతను కానీ అతను ఉండుంటే కేసు పెట్టాడు, కొడుకే చంపేశాడని. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, మీరు కంపేర్ చేయండి. అప్పుడు సిబిఐ ఎన్క్వైరీ కావాలని అడిగాడు, కేసు జరగకూడదు అన్నాడు. ఇప్పుడు కేసు ముందుకు పోవడం అలా. సో వై ఐఎమ్ టోటల్గా డిస్టర్బ్. రేపు ఏమైనా చేస్తారు వీళ్ళు, ఎవడికి సేఫ్టీ, ఎవడికి సెక్యూరిటీ, ఎవరిని వదిలిపెడతారు మీరు? ఈ విషయాలన్నీ తేలాల్సిన అవసరం ఉంది, ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ అపీలింగ్ టు ది పీపుల్, యూ హ్యావ్ ఎ డిబేట్ డిస్కషన్, వాస్తవాలు తెలుసుకొని ప్రతి ఒక్కరూ దీన్ని కండెమ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. దీన్ని కండెమ్ చేయడమే కాదు, ఏ విధంగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాజకీయాల్లో విలువలు కాపాడుకోవాలి అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. దానికే ఇప్పుడు ఏంటంటే, నేను ఇప్పుడు నేను రాజకీయం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కావాల్సింది ఏంటంటే, ఈరోజు నేను చెప్పదలుచుకోలేదు కానీ రాత్రి నా మనసు, నిన్న మధ్యాహ్నం నుంచి నా మనసు నా మనసులో లేదు. 40 ఏళ్ళ రాజకీయ నాయకుడిని కనీసం దీన్ని అధ్యయనం చేసి న్యాయం చేయలేనా అనుకున్నప్పుడు నేను వస్తా ఉంటే పోసానితో మాట్లాడి అడ్వకేట్తో మాట్లాడితే డీటెయిల్స్ తీసుకుంటే నేను మీకు ఇచ్చా. ఆల్ మీడియా యూ స్టడీ నౌ, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, ఇది అడిగితే అడగతారని పేపర్లు వేస్తారని TV5 టీవీ ABN బ్యాన్ చేస్తారండి మీరు. అట్ ఇస్ దిస్ ట్రై ఉందండి, రెగ్యులేటరీ అథారిటీ దిక్కు లేదా మీడియాకు నడుతున్న మనల్ని ఉందండి. ట్రై క్లియర్ డైరెక్షన్స్ ఉంటే ఇట్ ఈస్ అ వయలేషన్, యూఆర్ రిమోట్. దీనిపైన నేను ఆలోచిస్తున్నా, రేపల్లుండి నేను మొత్తం వీరికి వదిలిపెట్టడం లేదు. ఇది చాలా ప్రమాదం సమాజానికి, నాకు కాదు. ఓకే, నేను పర్మనెంట్ కాదు, లేకుంటే నా ప్రాణం కూడా పర్మనెంట్ కాదు. ఐఎమ్ వెరీ క్లియర్ అన్ దాట్. నేను తీవ్రవాదుల పైన పోరాడితే నన్ను అటాక్ చేశారు, రౌడీవిజం పోరాడాను, కమ్యూనల్ వైలెన్స్ పైన పోరాడాను, ముఠాకక్షల పైన పోరాడాను. నేను ఎప్పుడు భయపడలా, న్యాయం అనుకునే దానిపైన పోరాడాను తప్ప మళ్ళీ ఏమవుతుందో కూడా ఎప్పుడు నేను ఆలోచించలా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. విలువ దీని అయినా హార్ట్అటాక్ అని ఎవరు చెప్పారు బ్రదర్? బుద్ధి ఉందా చెప్పేవాళ్ళకు? కనీసం సెన్స్ ఉందా? ఆ నోరు అది నేను అడుగుతాను. ఆయన మెంబర్ ఆఫ్ క్యాన్సర్ హాస్పిటల్, ట్రస్ట్ మెంబర్, ఆ హాస్పిటల్ పెట్టిన వ్యక్తి అతను, చైర్మన్గా ఆయన చాలా ఏళ్ళు చైర్మన్ అతను. మొన్న కూడా చైర్మన్ కావండి, ఇల్లు దగ్గర ఉండమే కాదు ఆయన మెంబర్, ఇప్పుడు ట్రస్ట్ మెంబర్. వాళ్ళు ఎవరున్నారు అక్కడ? డ్రైవరు, గన్మ్యాను, వాళ్ళ మిస్సెస్, కూతురు. ఏ హాస్పిటల్ తీసుకుపోవాలంటే ఆయన తెలిసిన హాస్పిటల్ తీసుకపోతే అక్కడ డాక్టర్స్ ఉంటారు రెడీగా అని చెప్పి నేను తీసుకెళ్ళాను. అది నేరమా? ఏ స్టేజ్లో? హార్ట్అటాకా? హార్ట్అటాక్ అని ఎవరు చెప్పాడు నీకు? యూ వాంట్ టు క్రియేట్ హార్ట్అటాక్? ఎక్కడిది? ఆయన హ్యాంగ్ చేసుకుంటే తీసుకున్న వాళ్ళు విడిపించుకొని తీసుకొచ్చిన వాడు గన్మ్యాన్. దాన్ని ఆ మాత్రం కూడా అంటే మీకు నిన్న ఇద్దరు ముగ్గురు చూశారు మీరు, మీరు డిఫెండ్ చేస్తారండి? నేను అడుగుతున్న ఈ సిచ్యువేషన్ ఇక్కడుండే మీడియా ఎవరైనా ఒక్కడైనా డిఫెండ్ చేస్తారా? ఈ హత్య ఆత్మహత్య జరిగినాక నేను దాన్ని కూడా అటాక్ చేశారు మీరు. ఏమనాలి మిమ్మల్ని? మీ పార్టీని ఏమనాలి? అది ఒక పార్టీ, అది ఏంటి? ఇప్పుడు నా మీద అందరూ అటాక్ చేస్తారు ఈరోజు చూడండి మీరు. ఇప్పుడైతే అందరూ అటాక్ చేస్తారు అంటే నేను కూడా మహాడవాడు, నేను కూడా మహాడకపోతే వీళ్ళ అరాచకాలకు అడ్డు ఉండకూడదు. అటే దిస్ ఈజ్ ఇట్ డెమోక్రసీ? ఏమైపోతాం మనందరం? దట్ ఈస్ వాట్ ఐఎమ్ సే. మీరు కూడా నన్ను అడిగే ముందు మీరు కూడా అనలైజ్ చేయండి. ఆయన ట్రస్ట్ మెంబర్గా ఉంటే ఆయన ఓన్ హాస్పిటల్కి ఆయన తీసుకొస్తే కూడా నేరం అయిపోయిందని మాట్లాడే పరిస్థితికి వస్తే వాళ్ళు ఏం చెప్పాలి ఇంక? నేను చాలా ఉన్నాయి మాట్లాడాలి. కాసేపట్లో ప్రత్యేక వాహనంలో గుంటూరుకు కోడిల భౌతిక కాయని తీసుకెళ్లనున్నారు. అక్కడ నుంచి తన నివాసానికి
భౌతికంగా ఆయన తీసుకుని అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ఇటు కోడెల అభిమానులు కోడెల నివాసానికి చేరుకుంటున్నారు. నిన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు తీసుకొచ్చిన తర్వాత అక్కడ అభిమానుల సందర్శనార్థం ఓవైపు టీడీపీ కార్యకర్తలు భారీగా అభిమానులు చేరుకొని ఘన నివాళులర్పించారు. అంతకుముందే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్, ఇతర ముఖ్య నేతలందరూ ఘన నివాళులర్పించారు. Please subscribe New Waves.